అసలు మా మధ్యన ఏమీ లేదు, కేవలం మీడియా మాత్రమే అంతా క్రియేట్ చేసింది అంటూ మొన్ననే అక్కినేని నాగార్జున సెలవిచ్చారు. ఆయన సదరు మాట చెబుతున్నప్పుడు అవును నిజమే కదా, మా మధ్యన నో ఇష్యూస్ యార్ అన్నట్లు బాలయ్య కూడా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది? నిజానికి అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజం కాలం చేసినప్పుడు కూడా ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి బాలయ్య మాత్రం విచ్చేయలేదు. అప్పట్లో వీరిద్దరి మధ్య తారాస్థాయిలో గొడవలు ఉండటం వల్లనే బాలయ్య అక్కడకు రాలేదని టాక్ వినిపించింది. హైదరాబాద్ లోనే ఉన్న బాలయ్య తన భార్యను అక్కడికి పంపించారే కానీ ఆయన మాత్రం వచ్చిందే లేదు. ఆ తర్వాత బాలయ్య ఇంట్లో పెళ్లికి కూడా నా ఫ్యామిలీ నుండి ఎవ్వరూ రాలేదు, గుర్తినే కారణం లేకుండా ఎవరూ రాకుండా మానయ్యరు కదా, అందుకే నాగార్జున కూడా కోపంగానే ఉన్నాడనే టాక్ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడేమో మీనిద్దరం దోస్తు మేరా దోస్తు టైపులే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారులే అంటున్నారు ఇద్దరు. ఆ లెక్కను చూస్తే అప్పుడు ఎందుకు రాలేదు మరి? అక్కడేదో సింక్ మిస్ అయినట్లు అనిపించట్లేదు? దాని గురించి ముందు మనోలు కాస్త వివరిస్తే అప్పుడే గాసిప్స్ అసలు ఎందుకు పుట్టాయో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మరి నాగార్జున అండ్ బాలయ్య ఏం చెప్తారో వేచి చూడాల్సిందే.